సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని ముస్తాబాద్ బీజేపీ నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపి మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం పంటలు వేయాలి, సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వాటికి మద్దతు ధర ప్రకటించకుండా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా నిల్వలు ఉంటున్నాయి, సన్నరకం ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించాలని సన్నరకం సాగు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి, మండల కార్యదర్శి కోలకృష్ణ క్రాంతి, నరేష్, ప్రభాకర్ రావు, దేవేందర్, బీజేపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అందరూ సన్నరకం వడ్డేయాలని చెప్పి చెప్పిండ్రు. మరి ఈ సన్నరకం వడ్ల ద్వారా ఎంత దిగుబడి ఉంటుంది, అంతకుముందు రైతులు వేసే దొడ్డు రకం వడ్ల ద్వారా ఎంత దిగుబడి ఉంటుంది అని వాళ్ళకు వ్యత్యాసం తెలియకుండా మరి రేపు కొనుగోలు చేసే క్రమంలో దొడ్డు రకం కొనుగోలు చేయం, సన్నరకం వేస్తేనే చేస్తామని చెప్పి అధికారులతోటి ఒత్తిడి పెట్టి అధికారులతోటి బలవంతంగా వీళ్ళను సన్నరకం వడ్లు వేసేలా ప్రోత్సహింపులు చేయించి సన్నరకం వడ్లు వేయించారు. మరి అదే సన్నరకం వడ్లు ఇవాళ దోమపోటుకు అదే రకంగా అకాల వర్షానికి ఎంత నష్టపోయినరు అని వీళ్ళు పట్టించుకుంటే నాళ్ళు ప్రభుత్వానికి కనువిప్పు కలగాల. ఈరోజు పోతుగల్లో ప్రారంభించినాం, రేపు గ్రామాలకు పాకుతుంది, అక్కడి నుండి మండల స్థాయిలో, అక్కడి నుండి జిల్లా స్థాయిలో, అక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షులు కూడా ఈ సన్నరకం వడ్లకి 2500 రూపాయలు కట్టేయాలని చెప్తూ ఉన్నారు. జిల్లా నియోజకవర్గంలో యావత్ రాష్ట్రంలో సన్నరకం వడ్లకు 2500 ఇచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ నిరసన కార్యక్రమాలు ఆపదు, మద్దతు ధర రైతులకు వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని నిలదొట్టబోనియదని చెప్పి పత్రముఖంగా తెలియజేస్తుంది.